కడప జిల్లా కాజుపేట మండలం కొత్తపేట సమీపంలోని బీరం శ్రీధరరెడ్డి స్కూల్లో అనుమానాస్పద స్థితిలో 6వ తరగతి విద్యార్థి సోహిత్ మృతిపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. 5వ అంతస్తు నుంచి కింద పడడంతో విద్యార్థి సోహిత్ వంటిపై గాయాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ మీడియా సమావేశంలో సేకరించిన సీసీ ఫుటేజ్ వివరాలు వెల్లడించారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో బెడ్పై నుంచి లేచిన సోహిత్ నేరుగా 5వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కింద పడ్డాడని, మధ్యలో ఉన్న ఇన్సులేటెడ్ పవర్ కేబుల్స్ పై పడి కిందకు జారిపడ్డాడని, దీంతో బాలుడి వంటిపైన గాయాలు, మెడ వెనుక ఎముక దెబ్బతిందని పోస్ట్ మార్టం రిపోర్టులో తేలిందన్నారు. విద్యార్థులపై హాస్టల్ వార్డెన్ పర్యవేక్షణ లేకపోవడం వల్ల బాలుడి మృతికి నిర్లక్ష్యం వహించిన స్కూల్ యాజమాన్యంపై జువైనల్ జస్టిస్ సెక్షన్ 75 కింద కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ కేసులో సోహిత్ సహా విద్యార్థులను కూడా విచారించినట్లు ఎస్పీ చెప్పారు. దర్యాప్తు స్థాయిలో జరుగుతోందని, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వారి అనుమానాలను పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తామన్నారు. బయట తీసుకుంటా. స్టార్ట్ చేయను. అందరికీ నమస్కారం. 1/7/22 కాజీపేట పోలీస్ స్టేషన్లో 78/23 క్రైమ్ నంబర్, దీని కింద 174 సస్పీషియస్ డెత్ కింద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో ఉన్న బేసిక్ ఏంటంటే, ఫాదర్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కొడుకు బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్లో చదువుతూ అనుమానాస్పదంగా చనిపోయిన విషయాన్ని ఆ ఒక కంప్లైంట్లో పేర్కోవడం జరిగింది. ఆ నిమిత్తంగా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ని మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో అక్కడ ఇమీడియట్గా డిఎస్పి గారు, సిఐ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ కేసుని కూడా డిఎస్పి గారికి ట్రాన్స్ఫర్ చేస్తూ క్షుణ్ణంగా పరిశీలించి ఎంక్వైరీ చేయమని కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఆ స్కూల్కు చేరుకున్న టీం సీసీటీవీ కెమెరాలు, అదేవిధంగా క్లూస్ టీమ్స్ని కూడా పంపించడం జరిగినాయి. సీసీటీవీని పరిశీలించినప్పుడు 5:18 AM ఆ బిల్డింగ్ కింద ఆ పిల్లోడు ఉన్న విషయాన్ని ఒక కెమెరాలో గుర్తించడం జరిగింది. 5:18 నుంచి 5:22 వరకు ఆ ప్లేస్లో 4 నిమిషాలకి ఆ పిల్లోడు కొంచెం నొప్పితో అట్లే మెల్లగా క్రాలింగ్ చేస్తూ ఉన్న దృశ్యాలని ఆ సీసీటీవీ ఆ ఫస్ట్ కెమెరాల్లో చూడడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లైట్లు ఆన్, అప్పుడు కొంచెం చీకటిగా ఉంది, లైట్లు ఆన్ చేసి ఇన్ఛార్జెస్ ఎవరైతే ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆ పిల్లోడిని పరిశీలిస్తారు. అక్కడ ఆ పిల్లోడు వాళ్ళ దగ్గర ఫస్ట్ ఇన్ఫర్మేషన్గా చెప్పినది కడుపు నొప్పిగా ఉన్నది అన్న విషయాన్ని చెప్పినాడు. సబ్సిక్వెంట్గా వాచ్మ్యాన్, అదేవిధంగా ఆ బిల్డింగ్ ఇన్ఛార్జు, వార్డ్ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకుంటారు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడే అంజీ అనే వార్డన్ పిల్లోడు ఫాదర్కు ఫోన్ చేసి ఈ విధంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడని చెప్తే ఆయన ఈ పిల్లోడు ఫాదర్ ఇమీడియట్గా ఆయన అత్తగారికి ఫోన్ చేసి చెప్పగా వాళ్ళు కూడా ఇమీడియట్గా సీన్కి వస్తారు. వచ్చి ఈ పిల్లోడిని ఫస్ట్ దే ఆర్ టేకింగ్ హిమ్ టు ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టర్ గారు అక్కడ ఇంజెక్షన్ వేస్తారు. కడుపు నొప్పి తగ్గకపోతే మళ్ళీ తిరిగి రండి విదిన్ 1 అవర్లో, లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళామని కూడా ఆర్ఎంపీ డాక్టర్ చెప్పడం జరిగింది. దాని మేరకు ఇంటికి పోయినారు. ఇంటికి చేరుకున్నా కూడా నొప్పి తగ్గట్లే. ఈ మధ్యలో వాడు కాన్షియస్ కూడా కొంచెం అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళడం జరిగింది. చెన్నూరు గవర్నమెంట్ హాస్టల్ పిహెచ్సికి తీసుకుపోయినారు. అక్కడ డాక్టర్ ఆ పిల్లోడు చనిపోయిన విషయాన్ని గుర్తించడం జరిగింది. ఇంత ముందు రోజు నుంచి మిగతా కెమెరాల్ని ఆడ ఆ బిల్డింగ్లో దాదాపు 5 ఫ్లోర్లు ఉన్నాయి. 5 ఫ్లోర్లు కూడా అన్ని కెమెరాలు స్టేర్ కేసెస్కి ఉన్నాయి. ప్రతి రూమ్స్లో కూడా కెమెరాలు ఉన్నాయి. అన్ని కెమెరాల్ని పరిశీలించినప్పుడు ఈ పిల్లోడు స్టే చేసేది 3rd ఫ్లోర్లో, ఫస్ట్ రూమ్ స్టేర్ కేస్కు పక్క ఉన్న రూమే. ఆ రూమ్లో ఒక కెమెరా ఉంది. అక్కడ ముందు రోజు నైట్ 9:10 PM పిల్లోడు తను బెడ్ని సర్దుకొని ఆడ పడుకుంటాడు. తెల్లారి 5:07 AM వరకు ఆడే ఉంటున్నాడు. అక్కడ నుంచి ఆ 5:08 మంచం నుంచి దిగి
ఆ రూమ్కి బయటకు వస్తే ఎదురుగానే ఒక కెమెరా ఉంది. ఆ కెమెరాలో స్టార్ కేస్ ఎక్కుతున్నట్టు దృశ్యాలు ఉన్నాయి. స్టార్ కేస్లో ఒంటరిగానే ఎక్కుతున్నాడు. ఎక్కి 5th floor చేరుకున్నాక అక్కడ లాక్డ్ డోర్ ఉంది, కానీ అది తాళం వేయలేదు, బట్ జస్ట్ లాచ్ మాత్రమే ఉంది. ఫస్ట్ వెళ్ళి అది టచ్ చేస్తాడు, మళ్ళీ అది లాక్ అయి ఉన్నది ఏదో అనుకొని కింద మళ్ళీ దిగుతాడు. దిగి ఒక 2 నిమిషాలు అక్కడ ఆగి మళ్ళీ పైన ఎక్కి ఆ బ్యాక్ సైడ్ నుంచి చేయి పెట్టి ఆ డోర్ని టోటల్గా తీసి మళ్ళీ ఆ 5th floor పైకి ఎక్కి 5th floor చేరుకుంటాడు. 5th floor కూడా ఈ పిల్లోడు వచ్చినప్పుడు ఒక కెమెరా ఉంది, ఆ కెమెరాలో కూడా ఈ పిల్లోడు దృశ్యం ఒంటరిగానే కనిపించింది. ఆడ చేరుకున్నాక కరెక్ట్గా ఆ ఎంట్రీ పాయింట్లోనే ఒక రాళ్ళు ఉంది. ఆ రాళ్ళని ఎత్తడానికి ట్రై చేస్తాడు. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల బరువు మొయ్యాక అక్కడే వదిలేస్తాడు. సబ్సిక్వెంట్గా ఇది ఈ లాస్ట్ దృశ్యం 509కి జరుగుతుంది. సబ్సిక్వెంట్గా 518కి కింద పిల్లోడు దృశ్యం ఇంకొక కెమెరాలో మనకు కనిపిస్తాయి. పిఎం సండే నాడు పిఎం కూడా జరిగింది. పిఎంలో కూడా తేల్చినది ఏంటంటే ఈ హిప్ పాయింట్లో ఎక్కువ కంట్యూషన్, అంటే ఒక ఇంపాక్ట్ జరిగితే అండ్ మోరవర్ పైనుంచి కింద దూకినప్పుడు మధ్యలో కరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ కాంపౌండ్ వాల్ని చేరుకున్నట్టు ఒక ఎలక్ట్రికల్ లైన్ ఉంది, 2 లైన్స్ ఉన్నాయి. ఇట్ సీమ్స్ లైక్ ఆ పిల్లోడు దాని మీద పడి కింద ఫ్లోర్ మీద పడినట్టు ఆ యాంగిల్ కూడా అదే విధంగానే ఉన్నట్టుంది. సో డాక్టర్ అబ్జర్వేషన్ కూడా ల్యాండింగ్ వచ్చేసి హిప్లో ల్యాండ్ అయినట్టు, ఇక్కడ ఎక్కువ కంట్యూషన్, అదేవిధంగా బ్యాక్ సైడ్లో ఎక్కువ కంట్యూషన్ ఉన్న విషయాన్ని పిఎం రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది. చేతిలో ఉన్న గాయము, వెనకలు ఉన్న గాయం ప్రాబబ్లీ ఏదైనా కింద పడినప్పుడు కానీ ఆర్ ఆ వైర్లో చిక్కుకొని కింద పడినప్పుడు జరిగి ఉండొచ్చు అనేది కూడా పేర్కోవడం జరిగింది. ప్రస్తుతం పైన నుంచి కింద పడ్డం వల్ల చనిపోయినదని పిఎం రిపోర్ట్ కూడా క్లియర్ కట్గా చెప్తున్నది. సీసీటీవీ ఆధారాలు కూడా అదే క్లియర్ కట్గా చెప్తుంది. ప్రస్తుతం మేనేజ్మెంట్ మీద నెగ్లిజెన్స్ ఇంక్లూడింగ్ వార్డన్స్ ఎవ్రీబడి ఈ నెగ్లిజెన్స్ ఆఫ్ యాక్టివిటీ ఉంది. సో సెక్షన్ 75 ఆఫ్ జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసుని మళ్ళీ ఆల్టర్ చేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా మళ్ళీ పిలిచి విచారిస్తున్నాం. సో ఇది ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నాయి. ఒకవేళ ఎవరికైనా ఈ విషయం మీద వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా దయచేసి పోలీసుని సంప్రదించండి. ఈ విషయంలో మాత్రం ఫేర్ అండ్ జస్ట్ఫుల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ వస్తున్నాము. ఎనీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నా కూడా దయచేసి మాతో షేర్ చేసుకోండి. ఇది కాకుండా పిల్లోడు ఫ్రెండ్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దాదాపు వెన్నెస్డే నుంచి అతను కొంచెం ఎడుస్తూ ఉన్నాడు, బికాస్ బక్రీద్ కూడా ఊరికి పోలే. సో ఎడుస్తూ ఉన్న విషయాన్ని కూడా పేర్కొన్నారు. సో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు వచ్చింది, ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఫ్లోర్కి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, అండ్ అది కాకుండా వార్డన్ ఉన్నారు. ఆ రోజు వాళ్ళు కూడా కెమెరా ప్రకారం అక్కడ ఉన్నారు. దే ఆర్ ఆల్సో దేర్. ఈ పిల్లోడు కూడా మీకు ఆ వీడియో కూడా ఇప్పుడు చూపిస్తాము. 5:07కి అంతవరకు క్షేమంగానే నిద్రపోతున్నాడు. అంతవరకు కూడా ఎటువంటి డిఫరెన్సెస్ ఆ పిల్లోడి దగ్గర లేదు. 5:07కి కాట్ దిగి దెన్ 5:18కి కింద కెమెరాలో కనిపిస్తున్నాడు. మీరు సీన్ విజిట్ చేస్తే అక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ పోతున్నాయి. ఈ పిల్లోడు ఎక్కడి నుంచి కింద పడతాడో కరెక్ట్గా ఆ 1st floor మీకు లైన్స్ ఉంది. ఇప్పుడు లైన్ మీద పడితే మీకు ఒకసారి ఫ్లిప్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో ఇది ఫోరెన్సిక్ టీం కూడా నిన్న పంపించినాం. ఫోరెన్సిక్ టీం కూడా వాళ్ళ రిపోర్ట్లో చెప్పడం అదే చెప్తున్నాం. ఎక్కడ జరిగిందండి, ఎప్పుడు జరిగిందండి, ఎప్పుడు అండి? మాకు ఎఫ్ఐఆర్ ఏం లేదు. నన్స్ ఆఫ్ ద సెక్షన్ 75 జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద దే ఆర్ ఆల్ మేడ్ అక్యూస్డ్. ఐ థింక్ ప్రెస్లో చెప్తున్నప్పుడు మీరు అదే గమనించలేదో ఏమో. సెక్షన్ 75 విచ్ క్లియర్లీ టాక్స్ అబౌట్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ఎనీబడి. సపోజ్ వాళ్ళ కస్టడీలో ఉన్న పిల్లల్ని సరిగా చూసుకోకపోతే ఆ సెక్షన్ కింద ఖచ్చితంగా వాళ్ళు బాధితులు అవుతారు. 3 చిల్డ్రన్స్తో మాట్లాడడం జరిగింది, వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. పిఎం రిపోర్ట్ ఏం మీరు చెప్పిందండి? పిఎం రిపోర్ట్ ప్రకారం ఇప్పుడే నేను ఇప్పుడే ఒక నిమిషం లేదు లేదు మీరు నాకు కనిపించట్లేదు. రమేష్ ముందుకు రండి. రమేష్, నౌ సీసీటీవీ కెమెరాలో ఉన్న దృశ్యాల మేరకు పిల్లోడు పైకి పోయినది వాస్తవం,
ఒంటరిగా పోయినది వాస్తవం. పైక ఒంటరిగా పోయిన వ్యక్తి ఆ ఫిఫ్త్ ఫ్లోర్లో ఒక చిన్న రాళ్ళుని మూవ్ చేసి ఆ పారాపాట్ వాల్ దగ్గరికి తొయ్యడానికి, ఒంటరిగా తొయ్యడానికి ప్రయత్నించినది వాస్తవం. నౌ అక్కడి నుంచి వాడు ఎందుకు కింద పడినాడన్న విషయాన్ని మేము పూర్తిగా విచారిస్తున్నాం. తర్వాత మీరు చెప్పినదే సార్, కింద నుంచి పైన నుంచి కింద పడిన విషయం సీసీటీవీలో క్లియర్గా ఉంది. దాంట్లో కింద పడేది ఉంది, కింద కెమెరాలు మీకు కనిపిస్తాయి. కెమెరా ఓన్ ఏదైతే కింద ఉందో దాంట్లో వచ్చి కింద పడతాడు, అది కూడా ఉంది క్లియర్ కట్గా. కింద పడిన విషయం క్లియర్గా ఉంది. నౌ అది ఎందుకు బాడీలో అంత డ్యామేజ్ లేదనేది మీరు దానికి పైన వైర్లో పడి కింద పడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా తెలియదు. సెక్షన్ 75 కింద జువెనైల్ జస్టిస్ యాక్ట్ మేరకు దే ఆర్ ఆల్ లయబుల్. దట్ ఈస్ టోటలీ డన్. నెగ్లిజెన్స్ ఉందా అంటే ఉంది. ఓన్లీ పాయింట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి తెలుసా అంటే నోబడి నోస్. మీకు వీడియో ఇప్పుడు చూపిస్తాము, వీడియో ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది.